సిచ్యువేషన్ కదా. ఎందుకంటే ఓన్లీ వెంకటగిరి గీతాలు ఇక్కడ ఉంటారా? ఇస్తే అందరికి ఇవ్వాలి, ఓకే. మీరు అన్నట్టుగా నిజంగానే అక్కడ సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలకి ఆయన ఒక సూచనలు చేశారు, కానీ అది బహిరంగంగా చేయడం మైనస్ అయిందా లేదంటే ఇంటర్నల్గా చేసినా పట్టించుకోకపోతే ఆయన బహిరంగంగా చేశారా అది హనుమంత్ రెడ్డి గారు చెప్పాలి. కానీ పొలిటికల్గా ఇప్పుడు ఒక ఇన్ఛార్జిని తీసుకొచ్చి అక్కడ పెట్టడం, ఆల్మోస్ట్ అక్కడ ఉన్న ఎస్పీలకి లేదంటే అధికారులందరికీ కూడా ఆయన చెప్పిందే వినాలి, ఇంకా ఈయన పట్టించుకోవద్దు అంటే ఇంకా ఈయన ఎన్నికైంది ఎలా అని అంటే ఇదేమిటి, ఇదెక్కడ ఈ కొత్త విధానం అంటే? ఒకటండి, ఎప్పుడైనా మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, ఒక ఎమ్మెల్యే ఇప్పుడు రామనారాయణ రెడ్డిని పక్కన పెట్టారు, ఫైన్, ఆయన ఏదైనా లాస్ట్ లో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ కి ఐ థింక్ అప్పటికే ఆయన సంకేతాలు వచ్చేసినట్టున్నాయి తీసేస్తారని. ఓకే, ఆయన ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే ఆనం కుటుంబం రాజకీయం ఈరోజు కాదు, సెవెంటీ ఇయర్స్, ఆ రోజు వైఎస్ కుటుంబం అసలు రాజకీయాల్లోనే లేదు. ఫ్రాంక్లీ 70 ఇయర్స్ బ్యాక్ వేర్ వాజ్ వైఎస్ ఫ్యామిలీ పొలిటికలీ జీరో. సో మేము ఈ 70 ఏళ్లలో మేము చాలా దెబ్బలు తినున్నాం, మళ్ళీ పైకి వస్తాం, కింద పడుతుంటాం, రాజకీయాల్లో ఇట్ ఈస్ ఎ సైకిల్ అన్నమాట. ఆ సైకిల్ లో ఒక్కొక్కసారి కింద పడతాం, ఒక్కొక్క మళ్ళీ లేస్తుంటాం, సో దట్ ఈస్ ఓకే. ఇప్పుడు నేనేమంటానంటే ఎస్, ఇంకొక వ్యక్తిని తీసుకొని వచ్చి పార్టీ నుంచి తీసేసేయండి ఆయన్ని, ఎందుకు తీరు, రిమూవ్ ఏం రిమూవ్ చేసేసిన ఇంకొకటి కూడా ఏంది, ఆయన్ని గత 6 నెలలుగా రామ్ కుమార్ వాడికి వచ్చేసి నేనే ఎమ్మెల్యే పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి చెప్తా ఉన్నా. చెప్పండి అంటే ఏ ఎమ్మెల్యేని కావాలండి, ఆ ఎమ్మెల్యేని పెట్టేసుకోవచ్చా? ఇంకా అంటే ఆయన ఇష్టం కదా, వాళ్ళ పార్టీ ఇష్టం కదా. ఇప్పుడు ఏమవుతుంది, రామ్ కుమార్ పదే పదే మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు రామ్ కుమార్ ని చెక్ పెట్టాలా లేదా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు, ఇంకొక వ్యక్తి వచ్చి ఆడ ప్రెస్ మీట్ పెట్టి నేనే ఎమ్మెల్యేని నాకు చెప్పేశాడు జగన్మోహన్ రెడ్డి అని పబ్లిక్ గా ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడు, రామనారాయణ రెడ్డి ఒక సీనియర్ పాలిటీషియన్ గా ఎంత తెలియదు, లేదు నువ్వు ఇయ్యా ఇవ్వకూడదు, రామనారాయణ రెడ్డి పిలిచి చెప్పే నీకు టికెట్ లేదు, రామ్ కుమార్ కి ఇచ్చేస్తున్నావు నువ్వు గమ్ముగా ఎక్కువ అని చెప్పి, బట్ ఒక వ్యక్తిని ఈ విధంగా అవమానించుకున్నారు. బేసిక్ నేనేమంటాను, బేసిక్ అంటారు ఇంగ్లీష్ మినిమం ఆ రెస్పెక్ట్ కూడా ఇవ్వకుండా నేను ఒక నేను చెప్పిందే జరగాలి. ఇంకొక విషయం కూడా ఏంటంటే మనం అందరం మిస్ అయ్యే పాయింట్ ఒకటి మీకు, పాయింట్ ఏంటంటే ఈ వాలంటీర్ సిస్టమ్ మీరు పెట్టున్నారు వీళ్ళు అద్భుతం ఇద్భుతం అని వీళ్ళకి మెడకట్టుకోబోతుంది రేపు వచ్చే ఎలక్షన్స్ లో. ఎట్లా అంటే ఇప్పుడు ఈ సమన్వయకర్తలు పెట్టున్నారు మళ్ళీ ఎవరికి, ఈ వాలంటీర్లకి, ఈ సమన్వయకర్తలు ఎవరికి రిపోర్ట్ చేస్తారు తెలుసా మేడం? ఐ నాట్ ష్యూర్ ఇఫ్ యు నో, నేను చెప్తుంటే నేనే ఆశ్చర్యపోయా. ఐపాక్ టీమ్ రిపోర్ట్ చేస్తారు ఎమ్మెల్యే, ఎమ్మెల్యేకి వాలంటీర్ల మీద పెట్టే సమన్వయకర్తలు రిపోర్ట్ చేసేది ఐపాక్ టీమ్ కి. ఎమ్మెల్యేకి ఏం రోజు ఉందా, ఒక కాన్స్టిట్యుయెన్సీలో ఎమ్మెల్యేకి ఎక్కడికక్కడ ఎమ్మెల్యే పవర్స్, ఎమ్మెల్యే తీసేసి ఏం చేయాలి ఎమ్మెల్యే? పోలీస్ స్టేషన్ కేసు బ్రేక్ అవుతుంది, చాలా నాయిస్ వస్తుంది చూడండి ఒకసారి అందరి వల్లను. ఓకే నాగరాజు గారు, నాతో పాటు చర్చలో ఉన్నటువంటి వెంకటరమణ రెడ్డి గారికి, హనుమంత్ రెడ్డి గారికి కూడా నమస్కారం. ఇవాళ మనం వినిపిస్తా ఉంది అండి? వినిపిస్తుందండి, చెప్పండి, క్లియర్ ఉంది. ఇవాళ మనము ఆనం రామనారాయణ రెడ్డి గారి గురించి కానీ లేదంటే అంతకుముందు రఘురామకృష్ణరాజు గారి ఉదంతం కానీ ఇవన్నీ చూస్తే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కాదు, ఓవరాల్ గా మా జాతీయ పార్టీల్లో కానీ ప్రాంతీయ పార్టీల్లో కానీ సమిష్టి నాయకత్వం అనేది లోపించింది. పార్టీ అంటే ఒక నాయకుడు లేదంటే ఆయన కుటుంబము. వాళ్ళు ఏం ఇప్పుడు హనుమంత్ రెడ్డి గారు చెప్పినట్టు పార్టీ సుప్రీం అంటే, సుప్రీం అంటే ఎవరు ఇక్కడ, జగన్మోహన్ రెడ్డి గారు అంతే, ఇంకెవరు లేరు. సో ఎప్పుడైతే పార్టీలో సమిష్టి వ్యవస్థాగతమైనటువంటి స్వరూపం పార్టీకి లేదో, రామనారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఏదైనా చెప్పాలి అనుకుంటే తమ అభిప్రాయం చెప్పాలి, అవుట్లెట్ ఏముంది. ఆయన 70 సంవత్సరాల మనిషి, సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉన్నటువంటి వాడు, ఆయన రాజశేఖర రెడ్డి గారి కన్నా కూడా సీనియరు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఆ కాంటెంపరీ సమకాలిక రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకుడు.
కొన్ని ప్రజా సమస్యలు చెప్పాలనుకున్నారు, లేదంటే పార్టీ గురించి సమస్యలు చెప్పాలనుకున్నారు, ఎవరితో చెప్పాలి? జగన్మోహన్ రెడ్డి గారు అందుబాటులో ఉండరు, ఆయన మాట్లాడితే సజ్జల రామకృష్ణ రెడ్డి గారితో మాట్లాడాలి. సజ్జల రామకృష్ణ రెడ్డి గారు ఎవరు? ఆయన పార్టీలో ఆయన హోదా ఏంటి, లేదంటే ఆయనకున్నటువంటి స్థాయి ఏంటి? సో దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ స్థానిక సమస్యలు ఆయన సంపాదించి, ఇప్పుడు ఆయన ఏమి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడింది ఏం కాదు, అది ఒక ఎమ్మెల్యేగా అక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యలు మాట్లాడడం ఆయన బాధ్యత, అది ప్రజలు ఎన్నుకున్నారు మ్యాండేట్ అది. ఆయన ఏమన్నారు, మనకు రోడ్లు గంతలు గొంతులు కూడా పొడచలేకపోతున్నాము, సంవత్సరం లోపు ఎలక్షన్లు వస్తున్నాయి, ఈ ఎలక్షన్ లో మనం గెలవాలి అంటే మనం ఏమి చెప్పాము, ఏం చేసామని మనం ప్రజల్లోకి వెళ్ళి మనం ఓట్లు అడగాలి. అవును, మనం చేసింది ఏమిటి అంటే గంజాయి విషయంలో కూడా అక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ కూడా పట్టించుకోవట్లేదు, పోలీసులు కూడా ఈ వాళ్ళ వ్యవహారం కూడా కరెక్ట్ కాదు అంటూ అక్కడ ఉన్న అంటే వ్యవస్థలో ఇబ్బంది పడుతుంటే సీనియర్ నాయకుడిగా ఒక మేబీ ఒక మాట అనొచ్చేమో. అందులో పార్టీ వ్యతిరేకంగాను ప్రభుత్వ వ్యతిరేకంగాను భావించాల్సినటువంటి విషయం ఏమి కాదు. ఆయన మాట్లాడింది ప్రజావాణి, ప్రజలు ఏమనుకున్నారు, ప్రజల సమస్యలు ఏమున్నాయో ప్రజాప్రతినిధిగా ఆయన చేయాల్సిన డ్యూటీ ఆయన చేశారు. అట్లాగే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఏం చేశారు, ఆ డ్రైనేజ్ కాలువలో దిగి సింబాలిక్ గా చూడు ఈ కాలువ కూడా మనం తీయలేని పరిస్థితిలో ఉన్నాం, ఈ కాలువ తీయాలి మనము అనే ఉద్దేశంతో చేశారు, దిగి చేశారు. ఈ ప్రజా సమస్యల్ని మరి ప్రజాప్రతినిధి చెప్తే ప్రజా వ్యతిరేక చర్య ఎలా అవుతుంది, పార్టీ వ్యతిరేక చర్య ఎలా అవుతుంది, ఎలా డిసిప్లిన్ యాక్షన్ తీసుకుంటారు? ఓవరాల్ గా ఒక అసమ్మతి గళం, డిసెంట్ వాయిస్ అనేది రాజకీయ వ్యవస్థలో అది లేకుండా పోయే పరిస్థితి వస్తుంది. దీనికి ప్రజలు, ఇది ప్రజలకి ప్రజాస్వామ్యానికి తీవ్రమైన నష్టం. ఇది ఈరోజు వైసీపీ పార్టీ కావచ్చు, లేకపోతే తెలుగుదేశం పార్టీ కావచ్చు, లేదంటే ఇంకో పార్టీ కావచ్చు, ప్రజల వాయిస్ ని మనం ఎప్పుడైతే ప్రతిబింబించాలని ప్రయత్నం చేసినప్పుడు అది పార్టీ వ్యతిరేక చర్యగా భావిస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం. ఇది ఇప్పుడు ఒక పార్టీ వైసీపీనే ఉంది, రూలింగ్ పార్టీ, దానికి వ్యవస్థాగతమైనటువంటి స్వరూపం ఏమని చెప్పండి, రాష్ట్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత నాయకత్వం ఏంటి, పాలిటిక్ బ్యూరోనో సెక్రటేరియటో ఏదో స్వరూపం ఉండాలి, అలాగే జిల్లా స్థాయిలో ఉండాలి, మండల స్థాయిలో ఉండాలి, గ్రామ స్థాయిలో ఉండాలి, ఏది స్వరూపం ఏది? ఎవరిన చెప్పుకోవాలనుకుంటే ఎవరితో చెప్పుకోవాలి? సమిష్టి నిర్ణయం ఏముంది, జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారో అది ఫైనల్. ఎగ్జాక్ట్లీ అయితే నాగరాజ్ గారు ఇక్కడ ప్రాంతీయ పార్టీలు వచ్చే వరకు అది ఏదైనా కానివ్వండి, టీడీపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, లేదంటే టీఆర్ఎస్ కానివ్వండి, ప్రాంతీయ పార్టీల్లో ఇప్పుడు హనుమంత్ రెడ్డి గారు అన్నట్టుగా నిజంగానే పార్టీ సుప్రీం, పార్టీ అధినాయకుడే సుప్రీం అనేది ఉంటుంది. అందరూ కూడా అన్ని విషయాల్లో ఆ సుప్రీం దగ్గర చెప్పే అవకాశాలు ఉండదు, మధ్యలో ఎవరో సంథింగ్ ఏదో గ్యాప్ క్రియేట్ చేస్తూ ఉంటారు. మరి ఎలా ఈ గ్యాప్ని ఫిల్ చేసుకోవడమా, లేదంటే ఈ గ్యాప్తో అలానే ఇంకా బ్రేకప్ అయిపోవడమా? ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు కూడా ఒక ఎంపీ అయి ఉండి తొలినాళ్లలోనే ఏదో పార్లమెంట్ దగ్గర తెలుగు భాష మీద ఒక అంశం వచ్చిందని, పార్టీకి వ్యతిరేకంగా కాదు పార్టీకి చెప్పకుండా మాట్లాడారని మరొక పర్సన్ని తీసుకొచ్చి అక్కడ ఉన్న అధికారులందరికీ ఇక్కడ ఎంపీగా ఈయనే ఉంటారు అని చెప్పారు అని మొన్న మధ్య ఆయన ఆ విషయం చెప్పారు. అంటే ఎంపీని మనం అంత ఈజీగా ఓట్లేసి ఎన్నికల ద్వారా గెలిపించుకున్న ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన వాళ్ళని, వీళ్ళు ఉండరు వీళ్ళే ఉంటారు మీరు వాళ్ళకే రిపోర్ట్ చేయండి అని ఆ వ్యవస్థలను అంత ఈజీగా మార్చేయొచ్చా, ఈ ధోరణి ఎక్కడైనా ఉందా? ఇంకొకటి అండి, ఇప్పుడు ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర కోసం బయలుదేరుతాను అంటే సోనియా గాంధీ గారు అభ్యంతరం వ్యక్తం చేశారు. అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి, మేము ప్రజాప్రతినిధి, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వాళ్ళము, ప్రజల్లోకి వెళ్లే హక్కు మాకుంది ప్రజాస్వామ్యంలో, ఇది నివారించడం అనేది పూర్తిగా ప్రజాస్వామ్యం వ్యతిరేకము, అంతర్గత ప్రజాస్వామ్యానికి భంగము, కాబట్టి మేము ప్రజల్లోకి ఓదార్పు యాత్రకు వెళ్తానని అని ఆయన వెళ్ళారు. ఇప్పుడు అదే పరిస్థితి, షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది, తద్వారా ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవడం, కాంగ్రెస్ నుంచి వేరే పార్టీ పెట్టడం, ఇదంతా జరిగిన చరిత్రలో జరిగింది. ఇప్పుడు అదే రూల్ అనేది ఇప్పుడు ఆయన పార్టీ ఎమ్మెల్యే కావచ్చు, ప్రతిపక్ష నాయకులు కావచ్చు, అది వర్తిస్తుంది కదా. ప్రజాప్రతినిధిగా ప్రజల్లోకి వెళ్ళడానికి ఉన్నటువంటి అభ్యంతరం, మీరు అభ్యంతరాలు సృష్టిస్తే ఎట్లా, అది ప్రభుత్వం చేయాల్సిన పని కాదు కదా ప్రజాస్వామ్యంలో. ఇప్పుడు మీరేమో ఓదార్పు యాత్రకు ఆ రోజు వెళ్ళడం మీ హక్కు ప్రజాస్వామ్యంలో, తర్వాత రాజ్యాంగం కల్పించినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛను మీరు చెప్పారు. ఇవాళ ఒక ఎమ్మెల్యే రామనారాయణ రెడ్డి గారు, లేదంటే రఘురామ రెడ్డి గారు ఒక అభిప్రాయం చెప్తే అది మీరు ప్రజాస్వామ్యం వ్యతిరేకించండి, మీ పార్టీ వ్యతిరేకించండి అని అంటున్నారు. ఈ సందిగ్ధత ఏంటి, కాంట్రడిక్షన్ ఏంటిది? అంటే మీకు వచ్చేటప్పటికి ఒక రూల్ వస్తుంది, ఇంకొకరికి వచ్చేటప్పుడు ఇంకో రూల్ వస్తుంది. నేను అంటున్నది ఏంటంటే, ఒక జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడడంలా, అక్కడికి తెలంగాణలో కేసీఆర్ కావచ్చు, లేదంటే బీజేపీలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ, అమిత్ షా నాయకత్వం జరుగుతున్నటువంటి ఏకనాయకత్వ పాలన గురించి కానీ,
ఓవరాల్ గా ప్రజాస్వామ్యంలో ఇది మంచి ధోరణి కాదు. అసమ్మతి అనే దాన్ని కన్నా మనం గొంతు నొక్కేస్తే కనుక ప్రజాస్వామ్యానికి పెద్ద ప్రమాదం వస్తుంది. ఇది మనం గమనించి వెంటనే తగినటువంటి చర్యలు తీసుకోకపోతే కనుక దేశానికి చాలా ముప్పు వాటిల్లుతుంది. ప్రజా రాజకీయ వ్యవస్థలో భిన్నాభిప్రాయం చోటే లేదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఫైనల్ అలా ఉంటే ఎట్లా? ఎగ్జాక్ట్లీ. ఓకే, హనుమంత్ రెడ్డి గారు అక్కడ రామనారాయణ రెడ్డి గారిని మార్చాలి. మార్చాలి అన్నప్పుడు ఒక సమిష్టి నిర్ణయం ఏముంది? సీఎంఓ నుంచి ఒక డైరెక్షన్ వస్తుంది, సౌకర్యపడేయండి, రామకుమార్ రెడ్డి పెట్టేయండి. ఇది కార్పొరేట్ కంపెనీకి పనికొస్తుందేమో కానీ రాజకీయ పార్టీకి పనికిరాదు. ఎగ్జాక్ట్లీ, మీరు అన్నట్లుగా కంపెనీ వైజ్ గా అయితే పనికొస్తుంది. మరి అక్కడ గెలిపించుకున్న వ్యక్తులు ప్రజలు వీళ్ళ ఇదంతా ఉంటుంది కదా. అంటే మన ఎమ్మెల్యే మారిపోయారు అని ఎలక్షన్ లేకుండా ఏమి లేకుండా మారిపోయారు అంటే ప్రజలు కూడా దీన్ని గమనిస్తూ ఉంటారు. ప్రతిపక్షాలు కూడా దీన్ని క్యాచ్ చేసుకోవాలని చూస్తే డెఫినెట్ గా. హనుమంత్ రెడ్డి గారు, మేడం హనుమంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆనం నెల్లూరు విషయంకే మాట్లాడితే, ఆనం రామనారాయణ రెడ్డి గారు మాట్లాడినా, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడినా, వీళ్ళు మాట్లాడిన అంశాలు ప్రజల గురించి, పెన్షన్ల గురించి ఆయన మాట్లాడారు, గతంలో బిల్లులు పెండింగ్ల మీద కోటమిరెడ్డి మాట్లాడారు, అలాగే గంజాయి గురించి వీళ్ళు మాట్లాడారు. ప్రజా సమస్యల గురించి మాట్లాడితే వీళ్ళు టార్గెట్ అవుతున్నారు అన్నప్పుడు ప్రజల్లో వాళ్ళకి మద్దతు పెరుగుతుంది కదా డెఫినెట్ గా. మేడం ఆమ్ రామనారాయణ రెడ్డి గారు ఏం మాట్లాడారో మరి మీకు ఏం చెప్తారో తెలియదు, కానీ నాకేం చెప్తారండి, ఆయన అందరి ముందు చెప్పారు కదా మీడియా ముందు. మీరు చెప్పినారు కదా గంజాయి గురించో లేకుంటే ఇంకొక దాని గురించో, ఎక్కడ జరుగుతుంది గంజాయి ఎక్కడ జరుగుతుందా?